హలో హాయ్ గైస్, వెల్కమ్ టు విశ్వనాథ్ టెక్నాలజీ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో టాపిక్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఏపీకి సంబంధించినంత వరకు 10th క్లాస్ అదేవిధంగా ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారా లేదా రద్దు చేస్తారా అని చెప్పి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దానిలో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటో ఇవాళ వీడియోలో చూద్దాం. బట్ గైస్, నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మన విశ్వనాథ్ టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అయితే తెలపతారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని ఒక ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, ఎక్కువ మందికి రీచ్ కావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇక్కడ వచ్చినటువంటి అప్డేట్ని గమనించండి. పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలపై నిర్ణయం అని చెప్పి మనకు ఆదిమూలపు సురేష్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏపీలో కరోనా పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు భద్రతలపై సీఎం సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే 10 ఇంటర్ పరీక్షలకు ఇప్పటికే షెడ్యూల్ అనేది సిద్ధం చేయమనిందని చెప్పి స్పష్టం చేశారు. రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పారు. అలాగే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులను రానివ్వము అని చెప్పి మనకు ఆయన చెప్పడం జరిగిందనమాట. టోటల్గా అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనకు రాబోయేటువంటి పరిస్థితులను బట్టి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలా రద్దు చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, లేదంటే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే చూసుకున్నట్లయితే COVID-19 కేసెస్ అనేవి విపరీతంగా పెరిగినట్లయితే కంప్లీట్గా రద్దు అయితే చేస్తారు. బట్ ప్రజెంట్ అయితే పెరుగుతున్నాయి, కానీ మనకు పోయిన సంవత్సరం విధంగా కరోనా కేసెస్ అనేవి అంత తీవ్రత అయితే చూపించడం లేదనమాట. అన్ని ల్యాక్స్లో మనకు కేసెస్ అయితే రావడం లేదు. కాబట్టి దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు. ఎగ్జామ్స్ అయితే ప్రస్తుతానికి అయితే కండక్ట్ చేస్తామంటున్నారు అయితే, బట్ ఒకరోజుకి మనకు 4000 కేసెస్ వరకు వస్తున్నాయి ఏపీలో. కాబట్టి ఈ విధంగా పెరుగుతున్నటువంటి కరోనా కేసుల నేపథ్యంలో ఈ యొక్క రద్దుపైన ఆలోచించేటువంటి అవకాశాలు అయితే మనకు చాలా వరకు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా దీని గురించి అప్డేట్స్ అయితే రానివ్వండి, ఇంకా ఫుల్ క్లారిటీ అయితే ఏమన్నా ఇస్తారేమో. వస్తాయి గైస్, మనకు ఒక 10 or 50 డేస్లో మనకు టోటల్ అప్డేట్స్ అయితే వస్తాయి. వచ్చినటువంటి అప్డేట్స్ మీరు మిస్ కాకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అనమాట. ఈ వీడియో కింద ఎరుపు రంగులో సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది కదా, దాన్ని నొక్కి పక్కన గంటను కూడా ఎనేబుల్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. వచ్చినటువంటి అప్డేట్స్ మీకు అందుతూ ఉంటే చాలా వరకు అయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇది గైస్ ఓవరాల్గా ఇవాళ వీడియోను, వీడియోని ఒక లైక్ చేయండి. ఓకేనా గైస్, ఓవరాల్గా ఇవాళ వీడియోలో ఇది. నెక్స్ట్ వీడియోలో వచ్చినటువంటి అప్డేట్స్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో అప్డేట్తో మళ్ళీ కలుసు. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్ మీ విశ్వనాథ్. జై హింద్.